రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రానికి చెందిన రాజులు శివకృష్ణ అనే పురోహితుడు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలవగా సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఓ ఎన్ఆర్ఐ నేడు ఆర్థిక సాయం అందించాడు. చెందుర్తి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు సీనియర్ జర్నలిస్ట్ ఎండి అజీం శివకృష్ణ పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. విషయం తెలుసుకున్న రుద్రంగి గ్రామానికి చెందిన దుబాయ్ అద్నాన్ కార్ వాషింగ్ కంపెనీ ప్రొప్రైటర్ ఎన్ఆర్ఐ బొల్లి శివకుమార్ శివకృష్ణను పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. శివకృష్ణ మెరుగైన వైద్యానికి తన వంతుగా సహాయపడతానని తెలిపాడు. కార్యక్రమంలో ఎన్ఆర్ఐ మోతెబాబు, బొల్లి దేవేందర్, పులి నారాయణ, ఖైర సాగర్ తదితరులు పాల్గొన్నారు. చెందుర్తి మండల కేంద్రానికి చెందినటువంటి రాజూరి శివకృష్ణ అనే వ్యక్తి 3 నెలలుగా మంచానికే పరిమితమై మరి అతని లేవలేని పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు, ఒకవైపు అతని యొక్క బస్సు యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు ఖర్చు అయి మరి రెండోసారికి ఆపరేషన్ కు చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడం ఒకటి, మరి మంచానికే పరిమితమై కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం ఇలా దీనగాత సోషల్ మీడియా ద్వారా మేము తెలపడంతో మరి అన్న పెద్దలు రుద్రంగి వాసి బొల్లి కుమార్ అన్న దుబాయ్ అద్నాన్ కార్ వాషింగ్ బాస్ ఆఫ్ ద కుమార్ అన్న మరి ఈ యొక్క చలించి ఈ యొక్క అతనికి అన్నగారికి విషయం చెప్పంగానే మరి అన్న ఎప్పటి నుంచో రుద్రంగిలో తన ఉంటూ అతనికి ఏ విషయం తెలవగానే ఆపదలో ఉన్నా అంటే అన్న తొందరగా వచ్చి ప్రతి ఒక్కరి ఎంతో మంది అభాగ్యుల కన్నీళ్లు తుడిచినటువంటి వ్యక్తి. మరి ఎంతో మంది జీవితాలు ఇలా ఉన్నాయంటే ఎంతో మందికి సహాయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని చాలా మందికి ఇప్పటి వరకు సహాయం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మా చందుర్తికి వచ్చి మరి ఆ బాధిత కుటుంబానికి అనే వైద్య ఖర్చుల కోసం ఇప్పటి మందం ప్రస్తుతానికి తన వంతుగా ఒక 5,000 రూపాయలు ఇలా అందించడం జరిగింది. మరి అన్నగారికి మా చందుర్తి గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఒక ఈ శివకృష్ణను మరి ఇప్పుడు త్వరలో ఒక 2-3 రోజుల్లో ఆపరేషన్ కు వెళ్ళబోతుండ్రు. మరి దాతలు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఆ శివకృష్ణ ఆపరేషన్ కు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. మరి అన్నగారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.